టర్కీలోని ఇస్తాన్బుల్లో శనివారం రాత్రి కన్నుమూసిన 8వ నిజాం నవాబ్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజు బహదూర్ పార్థివ దేహాన్ని మంగళవారం హైదరాబాద్కు తరలించారు. చౌమహల్లా ప్యాలెస్లో నిజాం నవాబు పార్థివ దేహాన్ని ఉంచగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీజీపీ అంజనీ కుమార్ సైతం ముకరంజాకు నివాళులర్పించారు. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్లోని మక్కా మసీదులో ఖననం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్యాలెస్లో పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచగా సందర్శనకు కుటుంబీకులు బంధువులకు అనుమతినిచ్చారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పార్థివ దేహాన్ని చూసేందుకు అనుమతి ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు ముకరంజా అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరో